ప్రజెంట్ అయితే నేను మమ్మీ చెల్లి మంచిగా సాటర్డే టిఫిన్స్కి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ అయింది, ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం సాటర్డే టిఫిన్స్కి, ప్రతి సాటర్డే వెళ్ళేవాళ్ళం. అండ్ ఇట్స్ బీన్ ఇయర్స్ దట్ వీ వెంట్. సో మంచిగా సాటర్డే ఈవినింగ్ నేను మమ్మీ చెల్లి వీఆర్ గోయింగ్ టు సాటర్డే టిఫిన్స్. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ అగైన్ ఎ న్యూ డే. బై ద వే క్లైమేట్ యూ కెన్ సీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ టుడే వీ హ్యావ్ కియా, డాడీ కార్ తీసుకొచ్చాను. సో క్లైమేట్ బాగుంది కాబట్టి అలా బయటికి వెళ్తూ విల్ టాక్ సంథింగ్ సీరియస్, ఓకే? అండ్ యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ కియా అండ్ హుండే కార్స్? There will be Bose music system. As you can see, we have Bose here. So entante first daddy bought a Kia anamata, and Kia lo music system adantha vinnanu, features anni chusanu, nenu ikka completely flat ayipoyanu. And luckily appude Hyundai lo kuda ilanti features and Bose music system anta vachindi. Then I thought of taking Hyundai Creta, which is obviously the best. Currently I'm having some nice bellum coffee. ఇఫ్ అట్ ఆల్ మీరు ఎప్పుడైనా బెల్లం కాఫీ ట్రై చేయకపోయి ఉంటే జస్ట్ ట్రై చేసి చూడండి. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్లైమేట్ బాగుంది అనుకుని బయటకు వచ్చాను కదా, ఇంతలోపు సి ఎండ. నేను అప్పుడప్పుడు క్యూఎండే చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, మంత్లీ వన్స్ లేదంటే వీక్లీ వన్స్ అలా ఇన్స్టాగ్రామ్లో లైక్ ఐ డూ దిస్ క్యూఎండే. అండ్ క్యూఎండే చేస్తున్నప్పుడు చాలామంది నన్ను మనీ ఎర్న్ చేయడానికి లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఏంటి, మెథడ్స్ ఏంటి మనీ ఎర్న్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి కొన్ని టిప్స్ లాంటివి ఏమైనా చెప్పమన్నారు. బట్ అవి చెప్పే ముందు, బిఫోర్ టెలింగ్ యూ ఆల్ ఆఫ్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను, నేను మనీ ఎలా ఎర్న్ చేస్తున్నాను అన్నది చెప్తాను. మంచిగా బయట బ్లాగ్ చేస్తూ ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ బయట ఎండ గట్టుకుంది, ఎండ వచ్చేసింది. సో క్లైమేట్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా డిస్కస్ చేద్దామని చెప్పి అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు అవర్ స్టూడియో నౌ. సో ఏంటంటే క్యూఎండేలో చాలామంది నన్ను అడిగారనమాట మనీ ఎర్న్ చేయడానికి, కాలేజ్ వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి, టీనేజ్ వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి కొన్ని టిప్స్ కావాలని చెప్పి. బట్ బిఫోర్ ద టిప్స్, మీకు టిప్స్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను, నేను ఏ వర్క్ చేస్తున్నాను, నేను ఎంత సంపాదిస్తున్నాను అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానో తెలియకన్నా నా దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్ అనమాట. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోన్ టెల్ యూ వాట్ ఐ డూ టు ఎర్న్ మనీ అండ్ హౌ మచ్ డూ ఐ ఎర్న్ మనీ పర్ మంత్ అనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ ఆల్ దిస్, ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ ఇన్కమ్స్ అనేవి, ఫస్ట్ ఎర్నింగ్ అయితే నేను నా కాలేజ్ అయ్యాక స్టార్ట్ అయిందనమాట. యూ గైస్ డోంట్ నో ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్, ఐఎమ్ ఏ ఫిజియోథెరపీ డాక్టర్ అనమాట. సో ఏంటంటే వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఉండేదనమాట. సో ఆ స్పోర్ట్స్ అకాడమీలో ఐ యూస్ టు వర్క్ యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్. అంటే అక్కడ స్పోర్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు స్పోర్ట్స్ ఎక్కువగా ఆడడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్గా దెబ్బలు తగలడం, ఇంజరీస్ అవ్వడం, లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడం, లేదంటే మజిల్స్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవడం ఉంటాయి. సో నేను యాజ్ ఏ ఫిజియోథెరపీ డాక్టర్ ఐ యూస్ టు ట్రీట్ దెమ్. ఈ జాబ్ని అయితే నేను ఒక 6 మంత్స్ చేశాను. సో దెన్ అట్ దట్ టైమ్ ఐ యూస్ టు గెట్ శాలరీ లైక్ 30,000 చేంజ్. ఎస్, అప్పట్లో నాకు 30,000 చేంజ్ వచ్చేదన్నమాట. ఇఫ్టల్ ఎవరైనా నీ ఫస్ట్ జాబ్ ఏంటి, ఫస్ట్ శాలరీ ఏంటి అని అడిగితే ఐ వుడ్ సే ఐ వర్క్ యాజ్ ఎ డాక్టర్ అండ్ ఐ యూస్ టు ఎర్న్ 30,000 పర్ మంత్ అని చెప్తాను. సో దట్ ఈస్ హౌ మై ఫస్ట్ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నా లైఫ్లో.
అండ్ ఆఫ్టర్ దట్ సడన్లీ కోవిడ్ కేమ్. ఇంకా కోవిడ్ వచ్చినప్పుడు మనం కంప్లీట్గా ఫుల్గా లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం కదా. అప్పుడు లాక్డౌన్లో ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక నాకుండే ఇంట్రెస్ట్, నాకుండే ప్యాషన్ దట్ ఈస్ అబౌట్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఉండే నాలెడ్జ్ని కొంచెం షేర్ చేద్దాం, కాంటెంట్ విషయంలో క్రియేట్ చేద్దాం అని చెప్పి దెన్ ఐ స్టార్ట్ డూయింగ్ టిక్టాక్ వీడియోస్. అండ్ వితిన్ ఫ్యూ మంత్స్లోనే టిక్టాక్ ఒక 5 lakhs పైగా ఫాలోవర్స్కి వెళ్ళింది. దెన్ ఏంటంటే టిక్టాక్లో జస్ట్ ఒక 30 seconds 1 minute అనుకుంటాను, అంతే, జస్ట్ 30 seconds లేదా 1 minute వరకే కంటెంట్ పెట్టగలం. సో కంటెంట్ కొంచెం ఎక్కువగా చెప్పాలి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి దెన్ ఐ కేమ్ ఇన్ టు యూట్యూబ్. అప్పుడు నాకు టిక్టాక్ నుంచి అసలు మనీ వచ్చేది కాదు, జస్ట్ ఫర్ ఫన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను ఆ వీడియోస్ కాంటెంట్ అనేది చేసేవాడిని. దెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ యూట్యూబ్లో కూడా గ్రూమింగ్ కోసం, మెన్స్ స్కిన్ కేర్ కోసం, ఫ్యాషన్ కోసం, ఇలాంటి వాటి కోసం అంతా ఐ యూస్ టు డూ వీడియోస్, కాంటెంట్ అండ్ ఆల్. అండ్ ఎస్, వాటి వల్ల కూడా నాకు అసలు మనీ ఏం వచ్చేది కాదు. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year అనుకుంటాను, అప్పటికి ఇంకా మనం కోవిడ్లోనే ఉన్నాం, ఎందుకంటే మనకి కోవిడ్ ఆల్మోస్ట్ ఒక 2 and a half years అయింది కోవిడ్ లాక్డౌన్ అనేది. సో అలాగా యూట్యూబ్ కాంటెంట్ స్టార్ట్ చేసి ఒక 1 year అయ్యాక అప్పుడు నాకు ఒక 40,000 to 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దెన్ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయ్యింది, వ్యూస్ వచ్చాయి, మానిటైజ్ అయ్యింది. దెన్ యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ ఇన్కమ్ అనేది వచ్చింది. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ లైక్ 7,000 చేంజ్ అనుకుంటాను. యా, మై ఫస్ట్ ఇన్కమ్ దట్ వాజ్ 7,000 చేంజ్ అప్పట్లో నాకు వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మెల్లిమెల్లిగా ఇంకా నేను కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా యూట్యూబ్లో వీడియోస్, కాంటెంట్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ గాట్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఫ్రమ్ ఆల్ ద గ్రూమింగ్ కానీ, స్కిన్ కేర్ కానీ, ఇలాంటి వేరియస్ బ్రాండ్స్ నుంచి కొలాబరేషన్స్ వచ్చేవి. అండ్ దెన్ ఆల్సో ఐ గాట్ మనీ ఫ్రమ్ దెమ్. సో ఆఫ్టర్ మై జాబ్, నేను కోవిడ్ ముందు ఆపేశాను కదా, కోవిడ్ వచ్చిన తర్వాత ఆపేశాను కదా ఆ జాబ్, దాని తర్వాత నాకు మనీ అనేది యూట్యూబ్ నుంచి వచ్చింది. ఐ మీన్ యూట్యూబ్లో నేను పెట్టిన వీడియోస్కి వచ్చే వ్యూస్ నుంచి వచ్చింది. దెన్ యూట్యూబ్లో బ్రాండ్ కొలాబరేషన్స్ నుంచి మనీ వచ్చింది. ఓకే, దెన్ యా, ఐ హ్యావ్ డన్ దట్ యూట్యూబ్ అండ్ ఆల్ ఫర్ 2 years 3 years. యా, ఒక 2 and a half years చేశాను. అప్పటికి నేను ప్యారలల్గా నా మాస్టర్స్ కూడా నేను కంప్లీట్ చేశాను అనమాట. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఇక్కడే వైజాగ్లో గీతం కాలేజ్లో. ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ ప్యారలల్గా యూట్యూబ్ చేసుకుంటూ నా మాస్టర్స్ కూడా ఫినిష్ చేసేసాను. అండ్ మాస్టర్స్ అయిపోయాక దెన్ ఐ వాస్ ఎ బిట్ ఫ్రీ ఫర్ ఫ్యూ మంత్స్. దెన్ ఇంకా లైఫ్లో టైం అవుతుంది, ఏజ్ అవుతుంది, పెద్ద అవుతున్నాం కాబట్టి ఒక సీరియస్ స్టెప్ తీసుకోవాలి కాబట్టి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ క్లినిక్. ఐ స్టార్టెడ్ ఏ ఫిజియోథెరపీ క్లినిక్ అనమాట. అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేశాక దెన్ ఫ్రమ్ దేర్ ఐ అగైన్ స్టార్టెడ్ మై ఎర్నింగ్స్. సో యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ వస్తూ ఉంది. అండ్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉండగా దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ క్లినిక్ అనమాట, ఓన్ ఫిజియోథెరపీ క్లినిక్. ఇక్కడ ఐ క్రియేటెడ్ 2 sources ఆఫ్ ఇన్కమ్. దీని తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ ఫ్యాషన్ బ్రాండ్, దట్ ఈస్ ఎపిక్ ఫ్యాషన్. ఇఫ్ అట్ ఆల్ మీకు తెలియపోయంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, దిస్ ఈజ్ ఎపిక్ ఫ్యాషన్. నాకు అదొక పిచ్చి కళ, ప్యాషన్. నా సొంతగా ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలి, నా సొంతగా ఒక క్లోతింగ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి, ఒక ఫ్యాషన్ బ్రాండ్ పుట్అప్ చేయాలని చెప్పి ఇట్ వాజ్ చైల్డ్హుడ్ డ్రీమ్ అనుకోండి అది. అండ్ ఫైనల్లీ ఐ ఫుల్ఫిల్డ్ ఇట్. అండ్ దాంట్లో నేను ఫస్ట్ యాక్సెసరీస్ అయ్యి లాంచ్ చేశాను అండ్ ఇప్పుడు క్లోతింగ్ కూడా లాంచ్ చేశాను. సో నా యూట్యూబ్, నా క్లినిక్, దెన్ మై ఓన్ బ్రాండ్. సో ఇక్కడ ఐ గాట్ 3 sources ఆఫ్ ఇన్కమ్స్. దీని తర్వాత ఫ్రమ్ పాస్ట్ 2 months ఐ ఓపెన్డ్ మై ఓన్ క్లోతింగ్ స్టోర్, స్పెషల్లీ వైజాగ్లో నా సొంతగా క్లోతింగ్ స్టోర్ అనేది ఓపెన్ చేశాను. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ లవ్ దిస్ ఫ్యాషన్ స్టఫ్ అండ్ ఆల్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఐఎమ్ సో ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ క్లోతింగ్ స్టోర్, ఆఫ్లైన్ క్లోతింగ్ స్టోర్. సో యూట్యూబ్, మై క్లినిక్, మై బ్రాండ్ అండ్ మై క్లోతింగ్ స్టోర్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 sources ఆఫ్ ఇన్కమ్స్. ఇది కాకుండా అయితే బ్రాండ్ కొలాబరేషన్స్, ఇంకా అఫిలియేట్ ఇన్కమ్స్ కానీ, ఎర్నింగ్స్ కానీ, ఇవన్నీ కలిపి అదొక కైండ్ ఆఫ్ ఎర్నింగ్. సో టోటల్లీ ఐ క్రియేటెడ్ 5 different streams of income. ఓకే, ఇవన్నీ
జాబ్ లాగా కాదు, పర్మనెంట్ కాదు, ఫిక్స్డ్ కాదు. సో అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు రాపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు కంప్లీట్లీ జీరోలో ఉంటాయి. సో కంప్లీట్లీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి నేను ఇన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది బికాస్ ఐ హ్యావ్ సమ్ బిగ్ డ్రీమ్స్. ఐ కేమ్ ఫ్రమ్ ఏ లో 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 కంప్లీట్లీ చెప్పాలంటే చాలా, మేము చాలా కింద నుంచి వచ్చాం, చాలా లో క్లాస్, చాలా పూర్ అనమాట. వెన్ ఐ వాజ్ బోర్న్ ఐ వాజ్ వెరీ వెరీ పూర్. చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డ్రీమ్ అండ్ ఐ యూస్ టు ఆస్పైర్ ఫర్ బిగ్గర్ థింగ్స్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ చాలా చాలా ఉండేది. మోటివేషన్ ఏంటి, నేను ఏది మోటివేట్ చేస్తుంటుందంటే సింపుల్లీ దట్ ఈస్ మీ మై సెల్ఫ్ మై పాస్ట్ లైఫ్. ఎందుకంటే ఐ నో నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. సో ఆ పాస్ట్ లైఫ్ అనేది నాకు మోటివేషన్, ఆ పుష్ ఇస్తుంటుంది లైఫ్లో బాగా డెవలప్ అవ్వాలి, బాగా సెటిల్ అవ్వాలి, బాగా ఎర్న్ చేయాలి, డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పుడు ఆ కాన్స్టెంట్ మోటివేషన్ అనేది ఉంటుంది లైఫ్లో. సో ఐ క్రియేటెడ్ దీస్ 5 ఇన్కమ్ అండ్ ఈ 5 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ నుంచి నేనైతే కరెంట్లీ పర్ మంత్ ఎగ్జాక్ట్గా చెప్పలేను బికాస్ యాజ్ యూ నో ఇవన్నీ ఫిక్స్డ్ కాదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి యాజ్ ఐ టోల్డ్ యూ. బట్ అన్నీ కలిపి నేను ఒక 6 డిజిట్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నాను పర్ మంత్ అని చెప్పి ఎన్నో లక్షలు అనేసుకోకండి. జస్ట్ లైక్ 1-2 బాగుంటాయి, కొంచెం బిజినెస్ అండ్ ఆల్ బాగుంటాయి, అలా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో దిస్ ఈజ్ మీ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ డూ టు ఎర్న్ మనీ. బట్ ఇదంతా నేను మీకు షో ఆఫ్ చేయడానికి లేదంటే నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవడానికి చెప్పట్లేదు. బట్ బిఫోర్ మీరు నా దగ్గర టిప్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి, నేనేం చేస్తున్నాను అన్నది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు ఇన్కమ్స్ మీద, మనీ ఎర్నింగ్స్ మీద, బిజినెసెస్ మీద, ఇలాగా మనీ అండ్ బిజినెస్ మీద కాంటెంట్ కావాలి, వీడియోస్ కావాలంటే జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. మనం పెట్టే ప్రతి వీడియోని మినిమం 5-10,000 మెంబర్స్ చూస్తారు. సో ఈ వీడియోకి ఐ వాంట్ 1,000 లైక్స్ కానీ ఈ వీడియోకి వస్తే నెక్స్ట్ ఐ విల్ బి డూయింగ్ ఎ వీడియో అబౌట్ హౌ టు ఎర్న్ మనీ, స్పెషల్లీ కాలేజ్లో ఉండేవాళ్ళు, టీనేజ్లో ఉండేవాళ్ళు మనీ ఎలా ఎర్న్ చెయ్యొచ్చు అన్న దానికోసం వీడియో చేస్తాను. బట్ టు డూ దట్ వీడియో ఐ వాంట్ 1,000 లైక్స్ ఫర్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ మేక్ షూర్ యూ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ జస్ట్ టెల్ మీ వాట్ డూ యూ ఫీల్. లిటరలీ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాను మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్పాను. సో వాట్ డూ యూ ఫీల్ జస్ట్ కమెంట్ డౌన్ బిలో. అండ్ మీకు ఎస్పెషల్లీ ఈ మనీ అండ్ బిజినెస్కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, దెన్ యూ కెన్ గో. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై.